ఎందుకు మాట్లాడరు మీరు? 27 రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు నీకు 151 సీట్లు ఇచ్చారు? 25 సీట్లో గెలిపించండి, ప్రత్యేక హోదా చేస్తా, పోలవరం కడతా, లేకపోతే బైఫర్కేషన్ యాక్ట్లు అన్ని చేస్తా, అమరావతిని అభివృద్ధి చేస్తా, హక్కులు కాపాడతా అన్న పెద్ద మనిషి. తాడేపల్లి ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? పబ్జి ఆడుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? పోలీసులు పెట్టి బెదిరిస్తావా నువ్వు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా తమ్ముళ్ళు? రాష్ట్ర హక్కులు కాపాడలేనుడు ముఖ్యమంత్రిరా? ప్రజల మనోభావాలు కాపాడలేనివాడు? మన సెంటిమెంట్ ని అమ్ముకోవాలని చూసేవాళ్ళు కూడా నీచుడు అవునా కాదా తమ్ముళ్ళు అని నంగ నాచిగా మాట్లాడుతున్నారు, తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఈ దొంగలే దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీ నోటీస్కి రాలేదా? అమ్మతారని తెలియదా? నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? తమాషాట్లాడుతున్నారు. మీరు ఎవరిని మోసం చేస్తారు? మీరు ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. పోలీసులు పెట్టి 2 రోజులు 3 రోజులు కేసులు పెడతామని బెదిరించచ్చు. తిరుగుబాటు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీదకి రాలేరు. ఎంతమంది పైన కేసులు పెడతారండి? ఎంతమంది చంపుతారండి?